పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిల్డ్రన్ హోమ్ అండ్ తమ స్కూల్ నుంచి హాస్టల్ ఉంది అండ్ స్కూల్ ఉంది. అక్కడ నుంచి ముగ్గురు వాడు అమ్మాయి వాళ్ళ సెకండ్ పోయింది. మాకు 27th తేదీకి 2 PM అక్కడి నుంచి వాళ్ళు పోయింది. మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 42/2017 నల్లపాడు పోలీస్ స్టేషన్లో. ముగ్గురు అమ్మాయిలు మైనర్ అమ్మాయి వాళ్ళ సెకండ్ మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మాకు కూడా ఇది కేసు బాగా ఇంపార్టెంట్ కేసు కానీ ముగ్గురు వాడమ్మాయి ఆల్ ఆఫ్ సెకండ్ ప్లేస్ నుంచి ఇది కూడా ఆర్ఫనేజ్ హౌస్ నుంచి పోవడం బాగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నాయి. ఇమీడియట్గా మనం సీపీఎస్ ఫామ్ చేయడం జరిగింది. ఆ టైం వరకు మాకు కూడా అసలు క్లూ లేదు ఇక్కడ పోయింది ఏముంది. అక్కడ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఆ టైంలో మొత్తం ఏరియాలో సీసీటీవీ కెమెరా దీనికోసం చూడడం జరిగింది. మాకు ఒక సీసీటీవీ కెమెరా రైల్వే స్టేషన్లో దొరికింది. ఆ కెమెరాలో ఫోటో వచ్చింది. దాంతో ఒక మైండ్లో మనకు వచ్చింది ఎస్ చాలా పాసిబిలిటీ ఉన్నాయి, ట్రైన్తో కూడా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కిందా కానీ ఎక్కడ నుంచి మళ్ళీ బస్ స్టేషన్ పోవడం జరిగిందా అది కూడా మాకు అసలు తెలియదు. ఫర్దర్ ఎవిడెన్స్ మాకు ఏం దొరకలేదు. అగైన్ మనం ఫ్యామిలీ మెంబర్తో కూడా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది మధ్యలో పిల్లలకి ఫోటోగ్రాఫ్స్ పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెట్ ద్వారా మిగతా స్టేట్ లో అవుట్ సైడ్ స్టేట్ లో కూడా పంపడం జరిగింది. కొన్ని పోస్టర్ కూడా టాబ్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది మ్యాటర్కి సీరియస్నెస్ తీసుకుంటూ ఇది ఆల్ 3 అమ్మాయి మైనర్ అమ్మాయి ఒక అమ్మాయి దానిలో హుగ్లీ నుంచి ఒక అమ్మాయి విజయవాడ నుంచి ఒక అమ్మాయి ఇక్కడ వెనుకొండ నుంచి నా గుంటూరు నుంచి. అగైన్ మనం ఫర్దర్ ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి చిన్నపిల్లలతో